अनपर्ति मंडल फास्टर्स फेलोशिप वारु निर्वहिंचिन ऐक्य क्रिस्मस् वेडुकलो तेलुगुदेशं पार्टी राष्ट्र उपाध्यक्षुडु नल्लमिल्लि रामकृष्णारेड्डी पाल्गोन्नारु। తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో తేతలి మంగయ్యమ్మ నారాయణ రెడ్డి కళావేదిక వద్ద ఈ వేడుకలు జరిగాయి। క్రిస్మస్ అయినప్పటికీ కూడా ఇక్కడ అనపర్తిలో మరి ఒకంత తొందరగా క్రిస్మస్ వేడుకలు మొదలైంది। ఆ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను। మరి ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసాం, మీరు తప్పనిసరిగా రావాలని నాగేశ్వరరావు గారు గాని మిగిలిన పెద్దలు గాని వచ్చి ఈ కార్యక్రమానికి పిలిచినప్పుడు గత సంవత్సరం నేను ఇక్కడ లేకపోవడం వల్ల ఈ సంవత్సరం తప్పనిసరిగా హాజరవుతానని వారికి మాట ఇవ్వడం జరిగింది। కానీ ఈరోజు అది చాలా ముఖ్యమైన కార్యం, అంటే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఉపం ఇన్చార్జిగా పంపించడం జరిగింది। ఇవాళ వారు ఉపానికి సంబంధించి పార్టీ ఆఫీసులో రివ్యూ కార్యక్రమం పెట్టారు, కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉంది। అయినప్పటికీ మరి వీరికి మాట ఇచ్చిన కారణంగా గత సంవత్సరం కూడా నేను హైదరాబాద్లో ఉండడం వల్ల రాలేని కారణంగా మరి అక్కడ కారణం చెప్పి ఈరోజు రాలేని పరిస్థితి వస్తుందని చెప్పి తప్పించుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా। ఇవాళ మరి క్రిస్టియానిటీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు। ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న మతం ఏదైనా ఉంది అంటే అది క్రిస్టియానిటీ అనేది చెప్పక తప్పదు। అదేవిధంగా క్రీస్తు బోధనలు కానీ క్రీస్తు ప్రవచించిన విధానం కానీ క్రీస్తు జీవించిన విధానం కానీ క్రీస్తు పరంపదిస్తూ చెప్పిన మాటలు కానీ ఇవన్నీ మనకి ఆచరణీయం అనుసరణీయం। అందువల్లనే క్షమ దయ సహనం శాంతి ఇవన్నీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆచరించి చూపాలని క్రీస్తు ఏదైతే బోధించారో అటువంటి మహోన్నతమైన బోధనల ఫలితంగా ఈ రోజు క్రిస్టియన్ మతం ప్రపంచమంతా వ్యాప్తి చెందిందండోలో ఎటువంటి సందేహం లేదు। ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద సంఖ్యలో ఈ మతస్థులు ఉన్నారు। మిగిలిన మతాలు కొన్ని ప్రాంతాలకు కొన్ని దేశాలకు కొన్ని ఖండాలకు పరిమితం అయితే అంత వ్యాప్తి చెందింది అంటూ ఎటువంటి సందేహం లేదు। ముఖ్యంగా ఏ మతం చెప్పినా అన్నిటి సారాంశం ఒకటే, అందరూ బోధ్య కలిగి ఉండాలని, క్షమాగుణం కలిగి ఉండాలని, సహనం కలిగి ఉండాలని, పరులకు ఉపకారం చేయాలనేది ప్రతి మతం కూడా బోధించింది, ప్రతి బోధకుడు కూడా బోధించాడు। మరి దాన్ని తూచా తప్పకుండా ఈరోజు ఇక్కడ ఈ అనపర్తి మండలం మాస్టర్స్ ఫెలోషిప్ ఏర్పడి చక్కటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది। మరి మా గ్రామానికే చెందిన నాగేశ్వరరావు గారు ఇవాళ ఇక్కడ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం కూడా చాలా సంతోషకరమైన విషయం। వారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు సాగాలని ఈ మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ అనపర్తి మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ దినదిన ప్రవర్ధమానం కావాలని వారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి భారతదేశంలోనే అత్యున్నతమైన శిఖరాలని ఈ సంస్థ అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన నాగేశ్వరరావు గారికి, మిగిలిన కార్యవర్గ సభ్యులకి, మిగిలిన కార్యవర్గానికి అంతటికీ, అదేవిధంగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।